ఓకే జబర్దస్త్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కేసింది సార్ అంటే జబర్దస్త్ అనే ఆ సౌండ్ వినపడినా తర్వాత ఆ టీమ్ లీడర్స్ వచ్చేటప్పుడు ఒక సౌండ్స్ వస్తాయి కదా మళ్ళీ ఆర్ఆర్ వినపడినా కూడా ఫిక్స్ అయిపోతారు జబర్దస్త్ ప్రతి గురువారం శుక్రవారం అనేది ఖచ్చితంగా ఎక్కువ మంది చూసే షో అంటే ఇంకా తిరగలేదు ఇంకా జబర్దస్త్ అని చెప్పాలి మరి దీంట్లో యాక్ట్ చేసే మీరు మీ ఇంట్లో ఉంటే చూస్తారా జబర్దస్త్ మొత్తం చూస్తారా నేనైతే గురువారం శుక్రవారం ఇంట్లో ఉంటా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నేను కంపల్సరీ చూస్తాను చూడాలి కూడా నేను టోటల్ ప్రోగ్రామ్ అన్ని మొత్తం లాస్ట్ టైటిల్స్ పడిన దాకా చూస్తాను ఓకే ఎందుకంటే అందరూ మన వాళ్ళే అందరు స్కిట్లు నేను విన్ అయిన స్కిట్ ఒకటి చూసేసి లేకపోతే ఫస్ట్ మూడు స్కిట్లు అలా చూడండి నేను అన్ని స్కిట్లు చూస్తాను నాకు బాగా నచ్చితే వెంటనే ఫోన్ చేసి పలానా వాళ్ళు ఫోన్ చేస్తారు వరే అదరగొట్టేవారా ఈరోజు చాలా బాగా చేస్తారా అని క్యారెక్టర్ పేలిందిరాని ఇంకోటి 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 నాకున్న బాబాయ్ బాబాయ్ అందరూ పిలుస్తారు కాబట్టి అలా చెప్తా లేదని ఫోన్ ఎత్తలాతే మెసేజ్ పెడతా ఈరోజు స్కిట్ అయితే ఇలీరియస్ వచ్చింది బాగుంది నేను పర్సనల్ గా ఏంటంటే స్కిట్ అనుకు చాలా చప్పగా ఉంటున్నారు ఈ మధ్య స్కిట్లు అన్ని అని చెప్పేస్తా ఇప్పుడు హాఫ్ స్టేజ్ బయట చెప్తా పక్కా తీసుకెళ్లి చూడు అన్న వెళ్తున్నాయి అవే స్కిట్లు చూడటం కాదు కదా కొద్దిగా మార్స్తే బాగుంటుంది థ్యాంక్ యూ బాబాయ్ తీసుకోవాలి తీసుకుంటే ముందుకెళ్తారు తీసుకోకపోతే అయ్యే స్కిట్లు చేస్తారు మనం ఏం చేస్తాం మాకైనా వాళ్ళకైనా అంతే కదా అంటే మనం మనందరం ఒక ఫ్యామిలీగా ఉన్నాం కాబట్టి అబ్బో అదరు కూడా సూపర్ కేక అన్నాం అనుకున్నాడు అక్కడే ఉంటాడు మంచి చెప్పాలి చెడ్డ బాగుండి చెప్పా బాబాయ్ భలే చెప్పావు బాబాయ్ నిజంగా నాకు ఆనందం ఇస్తుంది అంటాడు అది చాలు కదా ఎనర్జీ అంతే ఓకే అయితే ప్రసాద్ రెడ్డి గారు అంటే జబర్దస్త్ లో పనిచేసే కూడా ఇల్లు కొనుక్కోవడానికి లేకపోతే కట్టుకోవడానికి వన్ ఇయర్ శాలరీ అడ్వాన్స్గా ఇచ్చారని చెప్పి ఈ మధ్యన ఒక న్యూస్ బయటకు వచ్చింది కొంతమంది రాశారు కొంతమంది చే అది ఎంతవరకు నిజం అసలు దాంట్లో ఎంతవరకు ఎలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరూ ఇల్లు అరేంజ్ చేసుకోవడానికి కట్టుకోవడానికో లేదా కొనుక్కోవడానికో వన్ వన్ ఇయర్ శాలరీ జబర్దస్త్ సంబంధించి వన్ ఇయర్ శాలరీ ఏదైతే ఉందో శాలరీ అనే మాట లేదు జబర్దస్త్ ఓన్లీ రెమ్యూనరేషన్ 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 అనేది అడ్వాన్స్ గా ఇచ్చారని చెప్పి ఒక టాక్ నడిచింది బయట ఎంతవరకు నిజమా ఎంతవరకు అవసరం సార్ నాకు అయితే తెలియదు కానీ కరోనా టైంలో మాత్రం మాకొక రెండు వారాల తాలూకా అమౌంట్ ఇచ్చారు అంటే చేయి చేయలేదు కాబట్టి చేయకపోయినా కూడా అందరికీ రెండు వారాలు ముందుగా ఇచ్చారు ఓకే సార్ అదే మీరు స్మార్ట్ జోడి అనే ప్రోగ్రామ్కి వెళ్ళారు కదా సార్ మా టీవీలో ఓంకార్ గారి డైరెక్షన్ ఆయన యాంకర్ కింద సో దాంట్లో ఎన్ని అంటే యంగ్ పేర్స్ ఉన్నా కూడా ఆ పేర్స్ అన్నిటిని పక్కన పెట్టేసి మీరు హైలైట్ జోడీ అయ్యారు సూపర్ హిట్ జోడీ అయ్యారు సో దాని తాలూకా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఓంకార్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓంకార్ గారికి ఆ షోకు ముందు మంచి అవినాభాబు సంబంధం ఉంది ఓంకార్ గారు కానీ అశ్విన్ బాబు గారు కానీ కళ్యాణ్ బాబు కానీ పరిచయం పరిచయం ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్యామిలీ సర్కస్ అనే షోలో మమ్మల్ని పిలిచారు మేము చేసాం అందులో మురళీ గారు మురళీ గారు టీమ్ లీడరు ఆయన కంటెస్టెంట్గా నేను చేశాం దాని తర్వాత రాజుగారికి అది వన్ టూలో అవకాశం ఇచ్చారు అలా మాకు మంచి పరిచయం ఉంది సార్తో ఆ తర్వాత మళ్ళీ సిక్స్త్ సెన్స్కి వెళ్ళాం ఆ ప్రోగ్రామ్ జబర్దస్త్ని పిలిపించారు ఆ తర్వాత అతను స్మార్ట్ జోడీ అని పద్దెనిమిది వారాలు పన్నెండు మంది జంటలు అందులో జబర్దస్త్ నుంచి మా జంటను తీసుకున్నారు అందులో అందరూ మమ్మల్ని అభిమానించారు అందులో అక్కడ అంతే బాబాయ్ 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 అనేటటువంటిది వచ్చింది మాట మేము కూడా ఫైనల్స్ వరకు వస్తామని అనుకోలేదు మేమే కాదు అవుట్ ఆఫ్ పన్నెండు మంది జంటల్లో కూడా వాళ్ళు అడిగినప్పుడు కూడా పలానా పలానా వాళ్ళు వస్తారని చెప్పారు మా జంట గురించి చెప్పలే అయినప్పటికీ మేము టాప్ సిక్స్ లో ఉన్నాం టాప్ ఫోర్ లో పోయింది మాకంతే కానీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా అభిమానించారు ఇంకో ఓంకార గారు అయితే మా జంటని చాలా 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 మెచ్చుకున్నారు మేము కూడా చాలా హార్డ్ వర్క్ చేసాం వాళ్ళతో పాటు సమానంగా చేసాం టాప్ ఫోర్ వరకు వచ్చాం అది మాకు ఆనందం అదే కూరలో ఉండే గానీ తినే గానీ ఉంటే చాలా ఎపిసోడ్లు మా ఆవిడ సుబ్బలక్ష్మి వల్ల గెలిచాం గెలిచారు చాలా ఎపిసోడ్ తన వల్ల అంటే మేము ఫైనల్స్ వరకు వస్తాం అనుకోలేదు కానీ మా సుబ్బలక్ష్మి సహకారంతో మరింతమంది అందరూ మమ్మల్ని అభిమానించారు అది చాలు మాకు అయితే సార్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను ఇండస్ట్రీకి వచ్చింది ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ఇరవై ఏళ్లలో ఎంత అభిమానం సంపాదించుకుని ఎంత ఫేమ్ వచ్చిందో ఎంత నేమ్ వచ్చిందో మావిడ సుబ్బలక్ష్మికి ఒకే ఒక ఇస్మార్ట్ జోడీతో అంత పెద్ద పేరు వచ్చి ఒక్క షోతో రావడం అంటే చిన్న విషయం కాదు మా కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ జబర్దస్త్ జబర్దస్త్ అప్పుడు సుధీర్గాడి ఇంట్లో దెయ్యం అని ఒక షో చేసినప్పుడు రాజ్ కుమార్ గారి నెంబర్ వన్ రైటర్ మన జబర్దస్త్ లో ఆయన సుధీర్గాడి ఇంట్లో దెయ్యం అనే దాంట్లో అందరూ అంటే సుధీర్ నుంచి వాళ్ళ తమ్ముడు ప్రతి ఇంట్లో ఒక్కొక్క తీసుకొని పెడితే మావిడ అందులో హైలైట్ అయిపోయారు ఈ మధ్యన జబర్దస్త్ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయనేది మన టాక్ నడుస్తుంది మరి దాని ప్రకారం అంటే మనం ఎప్పుడన్నా వెళ్ళ వెళ్ళడం కుదరలేదు అనుకోండి దీనికి సంబంధం లేదు ఉండదండి ఎప్పుడన్నా మనం వాళ్ళతో ఆల్రెడీ ఒకటి కమిట్ అయ్యి ఉంటాము అది ఆల్ ఆఫ్ సడన్ ఒక డేట్ పడుతుంది అది జబర్దస్త్ డేట్ పడినప్పుడు మనం వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు వాళ్ళు టీం అంతా వెళ్ళిపోరు ఆ టీమ్ లో ఒకరో ఇద్దరు వెళ్తాం అట్లా ప్రాబ్లం లేదు అగ్రిమెంట్ అనేది ఏంటంటే మనం వేరే ఛానల్కి వెళ్ళి కామెడీ షో చేయకూడదు దర్శన మించి ఇంకేం లేదు వేరే ఛానల్ కి వెళ్ళొచ్చు సెలబ్రిటీగా వెళ్ళొచ్చు గెస్ట్ గా వెళ్ళొచ్చు కానీ అక్కడికెళ్లి నువ్వు కామెడీ స్కిట్స్ అవి చేయకూడదు ఓకే మీకు అగ్రిమెంట్ ఉందండి అంటే ఆ అగ్రిమెంట్ వల్ల మిగతా ఛానల్స్ మీరు రీజన్ అదేనా మిగతా అంటే నేను చాలా చేశాను ఈ ఛానల్ లో అగ్రిమెంట్ ఉన్నా సరే నేను జీ తెలుగులో చేశాను జమినీలో చేశాను మా టీవీలో అన్ని ఛానల్లో కూడా నేను కామెడీ తరహా ప్రోగ్రామ్స్ చేయకపోవడానికి రీజన్ అయితే చేయకూడదు కూడా ఎందుకంటే ఇది హై వోల్టేజ్ చాలా మోస్ట్ పాపులర్ రేటింగ్ ఉన్న షో ఇక్కడ కామెడీ షోలో ఇక్కడ చేస్తాం బయట షోలో చేయకూడదు మనం